ఈ మధ్య కాలంలో ఆన్లైన్ ద్వారా మనం రెండు వెంచర్లని పబ్లిక్ ముందు తీసుకురావడం జరిగింది దీనికి సంబంధించి చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకు ఎదురైన ప్రాక్టికల్ విషయాలని నేను ఇప్పుడు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటా ఇప్పుడు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే విధానం మారింది ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారము ప్రతి ఒక్కరూ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసి సక్సెస్ అవ్వచ్చు అది మీరు ఉన్న దగ్గర ఉండి చేయొచ్చు మీ ఊర్లోనే మీ ఇంటి దగ్గరే మీరు చేస్తున్న పని చేస్తూ ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసి సక్సెస్ అవ్వచ్చు అయితే ఇక్కడ రెండు క్వశ్చన్స్ ఒకటి ఏం చేయాలి రెండోది ఎలా చేయాలి ఈ వీడియోలో ప్రతిదీ స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ప్రస్తుతానికి రెండు వేల ఇరవై మూడులో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే విధానం మారింది బిజినెస్ మోడల్ చేంజ్ అయింది ఈ మధ్య కాలంలో ఆన్లైన్ ద్వారా మనం రెండు వెంచర్లని పబ్లిక్ ముందు తీసుకురావడం జరిగింది పెద్దంబర్పేట మున్సిపాలిటీలోని లోని పశ్మాముల దగ్గర మనం స్టార్ట్ చేసినటువంటి ఏడు పాయింట్ రెండు ఎకరాల్లోని హెచ్ఎండీఏ అండ్ రెరా అప్రూవ్డ్ వెంచర్లో మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఫార్మాసిటీ దగ్గర మనం స్టార్ట్ చేసినటువంటి యాభై ఆరు ఎకరాల డిటిసిపి అండ్ రెరా అప్రూవ్డ్ వెంచర్లో ఉన్నాము దీనికి సంబంధించి చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకు ఎదురైన ప్రాక్టికల్ విషయాలని నేను ఇప్పుడు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటా అయితే ఇది మోటివేషనల్ వీడియో మాత్రం కాదు ఇది లైఫ్ చేంజింగ్ వీడియో మనం సీరియస్గా లైఫ్ పై ఒక నిర్ణయం తీసుకోవాల్సిన వీడియో మనం రియల్ ఎస్టేట్ బిజినెస్లో సక్సెస్ అయ్యి కొత్త వేలో ముందుకు వెళ్ళాలి అంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడడమే కాదు పేపర్ పెన్ను తీసుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ని నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది బిఫోర్ దిస్ నేను మీతోటి కొన్ని విషయాల్ని షేర్ చేసుకుంటా చాలా మంది రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడం కోసము రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసి సక్సెస్ అవ్వడం కోసము హైదరాబాద్కు వచ్చారు హైదరాబాద్లో ఒక రూమ్ రెంట్కి తీసుకోవడం లేదంటే ఫ్రెండ్స్ రూమ్ని షేర్ చేసుకోవడం ఇలా తీసుకొని ఆ రూమ్లకి రెంట్లు కట్టుకుంటూ హైదరాబాద్లో ఏ ఏరియా ఎక్కడుంది ఆ ఏరియాకి ఎలా వెళ్ళాలి రియల్ ఎస్టేట్ బిజినెస్ని ఎలా స్టార్ట్ చేయాలి దానికి సంబంధించిన నాలెడ్జి ఎక్కడ దొరుకుతుంది ఎలా వస్తుంది ఏ వెంచర్ లో బిజినెస్ చేయాలి ఏ కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలి ఆ కంపెనీ మంచిదా కాదా ఎలా చూడాలి వెంచర్ అయితే ఆ వెంచరు మంచి వెంచరా కాదా ఎలా తెలుసుకోవాలి ఆ వెంచర్ కి ఎలాంటి పర్మిషన్స్ ఉండాలి ఆ వెంచర్ స్టార్ట్ చేసిన కంపెనీ జెన్యునా కాదా కస్టమర్లని ఎలా ఫైండ్ చేసుకోవాలి ఒకవేళ కస్టమర్లని మనం ఫైండ్ అవుట్ చేసిన వాళ్ళకి వెంచర్ గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇలా ఇంకా ఎన్నో తెలియని తికమక ఏమి చేయలేక ఆగిపోవడం కానీ బిజినెస్ చేయాలి సక్సెస్ అవ్వాలి ఎన్ని సంవత్సరాలున్నా ప్రాసెస్ ఏందో తెలియకపోతే మనం ఎన్ని సంవత్సరాలున్నా అలానే ఉండిపోతాం నా జర్నీ కూడా ఇలానే స్టార్ట్ అయింది పదిహేను సంవత్సరాల క్రితం హైదరాబాద్ వచ్చాను కష్టపడ్డాను కష్టపడుతూనే ఉన్నాను గోల్ మాత్రం స్ట్రాంగ్గా ఉండేది ఆదాయం లేదు డబ్బులు మాత్రం ఖర్చు అవుతున్నాయి ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఎవరో ఒకరి మీద ఆధారపడాలి ఇలా ఈ జర్నీ సాగుతూ ఉండడము ఎన్నో మిస్టేక్స్ చేయడము ఎన్నో నేర్చుకోవడం ముందుకెళ్ళడం డబ్బు టైం మాత్రం చాలా వేస్ట్ అయ్యేది ఇది ఒకప్పుడు నేను బిజినెస్ స్టార్ట్ చేసిన టైంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు మీరు ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు డబ్బుల్ని వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీరు ఉన్న దగ్గరే ఉండి బిజినెస్ చేయొచ్చు ప్రస్తుతానికి రియల్ ఎస్టేట్ బిజినెస్లో చాలా మార్పులు వచ్చాయి ఇంతకు ముందు ఓల్డ్ ట్రెడిషనల్ బిజినెస్ ఉండేది వెంచర్ స్టార్ట్ చేసిన కంపెనీలు వెంచర్ ని అమ్మడానికి ఏజెంట్స్ని రిక్రూట్ వాళ్ళు ఏజెంట్స్ రెగ్యులర్గా కు రావడం మీటింగ్స్ ఏమన్నా ఉంటే మీటింగ్స్కి అటెండ్ అవ్వడం కంపెనీ వాళ్ళు మాత్రం వీళ్ళందరినీ మోటివేట్ చేసి బిజినెస్ చేయించడం కోసము మోటివేషనల్ స్పీకర్స్ని పిలిపించడం వాళ్ళతోని ఈ ఏజెంట్స్ని మోటివేట్ చేయించి బిజినెస్ చేసే విధంగా చేయడం ఈ మోటివేషనల్ స్పీకర్స్ ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళు అంటే వేరే వేరే ఫీల్డ్స్లో సక్సెస్ అయిన వాళ్ళని ఎగ్జాంపుల్స్గా చూపించి అంటే స్టీవ్ జాబ్స్ని వారెన్ బఫెట్ని బిల్ గేట్స్ని ఇలాంటి వాళ్ళని ఎగ్జాంపుల్గా సెట్ చేసి వాళ్ళని చూపిస్తూ ఇన్స్పిరేషనల్గా వాళ్ళని చూపిస్తూ మోటివేట్ చేస్తూ బిజినెస్ చేయమని చెప్పడం ఈ వెంచర్ ఓనర్సు అంటే కంపెనీ వాళ్ళు పెద్ద పెద్ద ఫ్యాన్సీ ఆఫీసులు తీసుకొని మెయింటైన్ చేస్తారు ఏజెంట్స్ ఈ మోటివేషనల్ క్లాసెస్ అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళొక అంబిషన్ తోట ఆఫీస్లోనే కూర్చొని సాయంత్రం వరకు ఫాలోఅప్స్ చేయడము కస్టమర్లకు ఉంటే కస్టమర్స్ కాల్స్ చేయడము ఏజెంట్స్ అంటే ఏజెంట్స్ని ఫాలోఅప్ చేయడం ఇలా చేసుకుంటూ సాయంత్రం వరకు అక్కడే ఉండడము దాని తర్వాత ఇంటికి వెళ్ళిపోవడం ఇందులో కొంతమంది డెడికేటెడ్గా వర్క్ చేసి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు టైం వేస్ట్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఎంతవరకు బిజినెస్ వర్కౌట్ అయితే అంతవరకు చేసుకోవడం ఇలా ఓల్డ్ ట్రెండ్ ఉండేది ఇప్పుడు ట్రెండ్ చేంజ్ అయింది మనం రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎక్కడి నుండి అయినా సరే బిజినెస్ చేసుకోవచ్చు మనం ఏ ప్రొఫెషన్ లో ఉండి అయినా సరే ఈ బిజినెస్ చేసుకోవచ్చు డాక్టర్స్ కావచ్చు లాయర్స్ ఇంజనీర్స్ టీచర్స్ హౌస్ వైఫ్స్ వర్కింగ్ ఉమెన్ ఎన్ఆర్ఐస్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మన దగ్గర అటెండర్ గా పనిచేస్తూ సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు డ్రైవర్స్ డ్రైవర్స్ గా ఉండి రియల్ ఎస్టేట్ బిజినెస్ లో చాలా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు ఇలా ఏ జాబ్ లో ఉన్నా ఏ పని చేస్తున్నా సరే మనం ఉన్న చోటనే ఉండి బిజినెస్ చేయొచ్చు ఇలా చాలా మంది చేస్తున్నారు కూడా ఎలా చేయాలి అనేది నేను చెప్తా ఈ వీడియోలో ఇక్కడ మనకి పెద్ద పెద్ద ఫ్యాన్సీ ఆఫీసులు అవసరం లేదు చిన్న ఆఫీసులోనే మనం బిజినెస్ ని చేయొచ్చు ఇదివరకట్లాగా గ్రూపులు గ్రూపులుగా గ్యాదర్ అవ్వాల్సిన అవసరం లేదు ఆన్లైన్లోనే టెక్నాలజీని ఉపయోగించి అందరికీ ఒకేసారి మెసేజ్ ని ఫార్వర్డ్ చేయొచ్చు ఒకేసారి లైవ్ లో మాట్లాడచ్చు దట్టు అందరితో ఒకేసారి మాట్లాడచ్చు ఇప్పుడు ఈ లైవ్ సెషన్ లో ఫస్ట్ రియల్ ఎస్టేట్ మార్కెట్ అనేది ఎలా ఉంది ఫస్ట్ దాని గురించి మనం మాట్లాడదాం ఇలా ఇంకా ఎన్నో ఉన్నాయి ఎన్నో విధాలుగా చేయొచ్చు మనం కూడా ఈ కొత్త ట్రెండ్ అండ్ టెక్నాలజీని ఉపయోగించుకొని మనం ఉన్న దగ్గరే ఉండి బిజినెస్ చేయొచ్చు చేసి ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్లో మనందరము సక్సెస్ అవుదాం ఎవరైనా సక్సెస్ కావచ్చు ఆ ప్రాసెస్ని నేను మీకు నేర్పిస్తా ఆఫీస్కి రావాలి ఆఫీస్లో కూర్చోవాలి గంటలు గంటలు టైం వేస్ట్ చేసుకోవాలి నో ఇదంతా వద్దు మనం టెక్నాలజీని యూజ్ చేసుకొని స్మార్ట్ వర్క్ చేద్దాం టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుండి రియల్ ఎస్టేట్ బిజినెస్ ఇలా కూడా చేయొచ్చు చేసి సక్సెస్ అవ్వచ్చు నేను ఆల్రెడీ చేస్తున్నా మీకు నేను చెప్తా ఎలా చేయాలి అనేది ఆ ప్రాసెస్ని నేను మీకు నేర్పిస్తా నేను నా ఈ జర్నీలో ఎంతో మంది కస్టమర్లతోటి మాట్లాడాను కస్టమర్ల పర్సెప్షన్ మారింది అంటే కస్టమర్ల ఆలోచన విధానం మారింది కస్టమర్లు ఒక ప్లాట్ని కొనేటప్పుడు ఏమేమి చూస్తారు ఎలాంటి యాంగిల్లో వాళ్ళు ఆలోచిస్తారు ఎలాంటి నమ్మకాన్ని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు ఎలాంటి వెంచర్లలో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు ఎలాంటి సర్వీసెస్ని వాళ్ళు మన దగ్గర నుంచి కోరుకుంటారు ఇలా ఇంకా ఎన్నో విషయాల్ని నేను కస్టమర్లో చూశాను వాళ్ళతో మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది ఇవన్నీ ఎక్స్పీరియన్స్ లేకుండా మీరు ప్రొవైడ్ చేయాలంటే కష్టం కాబట్టి ఇవన్నీ నేను కస్టమర్లకి అందిస్తా అది మీ కస్టమర్లకి నేను అందిస్తా కస్టమర్స్ కస్టమర్స్కు నేను మన వెంచర్కి సంబంధించి నమ్మకాన్ని కలిగిస్తా అంటే ఇక్కడ మనం ఏదో చేసేదేం లేదు కస్టమర్స్కి మనం చేసే వెంచర్ ఏదైతే ఉందో అది ట్రాన్స్పరెంట్గా అప్ టు డేటు కస్టమర్కి అందిస్తే చాలు నమ్మకం అదే వచ్చేస్తుంది ఇదంతా ఎలా జరిగింది అంటే కేవలం ఒక నమ్మకం ఈ నమ్మకం మీదనే వాళ్ళు బుక్ చేయడం జరిగింది ఖచ్చితంగా ఈ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటా అప్ టు డేట్ ఎవరైతే కస్టమర్లు తీసుకున్నారో వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది అదే మనల్ని లాంగ్ టర్మ్ బిజినెస్లో ఉండేలా చేస్తుంది అంటే కస్టమర్కి మనము అందించగలిగే నమ్మకమే మనల్ని బిజినెస్లో లాంగ్ టర్మ్ అంటే ఎక్కువ కాలము ఉంచే విధంగా చేస్తుంది యాజ్ సింపుల్ యాజ్ దిస్ ఆ బాధ్యతని నేను తీసుకుంటా కస్టమర్కి ఈరోజు రూపాయి పెడితే ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల తర్వాత రెండు రూపాయలు వచ్చేటట్టు మనం చేస్తున్నాం మించి ఏమైనా కస్టమర్ అడుగుతారా పెద్దగా బాయిల్ దోమని లేకుంటే చెట్లెక్కమని అడగరుగా ఇప్పుడు మీరు బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి అనేది ఇప్పుడు నేను చెప్తా నెంబర్ వన్ మన వెంచర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మన వీడియోస్ ద్వారా మీరు తీసుకోండి మన వెంచర్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఎప్పటికప్పుడు వీడియోస్ ద్వారా మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది వాటిని చూసి వెంచర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మీరు నోట్ చేసుకోండి నోట్ చేసుకొని ఆ ఇన్ఫర్మేషన్ ని మీరు నేర్చుకోండి నేర్చుకొని కస్టమర్లకి ఎక్స్ప్లెయిన్ చేయండి కస్టమర్స్కి మీరు కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది కస్టమర్కి ఫస్ట్ మీకు ఉన్న సబ్జెక్ట్ నాలెడ్జ్ మీద ఆధారపడి ఉంటుంది ఇక నెంబర్ టూ వచ్చేసి బ్రోచర్స్ అండ్ లేఅవుట్స్ మన వెంచర్కి సంబంధించిన బ్రోచర్స్ లేఅవుట్స్ సాఫ్ట్ కాపీస్ అన్నీ మీకు వాట్సాప్లో పంపించడం జరుగుతుంది పీడిఎఫ్ కాపీస్ వాటిని మీరు కస్టమర్కు పంపించవచ్చు ఇంకా ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంటే అప్రూవల్ కాపీస్ కావచ్చు రేరా కాపీస్ కావచ్చు అవన్నిటిని కూడా మీరు తీసుకొని కస్టమర్కి ఫార్వర్డ్ చేయొచ్చు ఇంకా వెంచర్ ఫొటోస్ కావచ్చు అవన్నీ మీరు కస్టమర్కి అప్ టు డేట్ పంపించవచ్చు అంతేగాని ఎర్లీ మార్నింగ్ లేచి గుడ్ మార్నింగ్ సార్ వివేకానంద కొటేషన్ ఒకటి సాయిబాబు పెట్టి కింద ఒక కొటేషన్ ఇలాంటివి పెడితే మిమ్మల్ని గా చూస్తాడు మన వెంచర్లో ఎన్ని ప్లాట్లు వేకెంట్లో ఉన్నాయి ఎన్ని ప్లాట్లు సోల్డ్ అవుట్ అయ్యాయి వాటి ఇన్ఫర్మేషన్ని మీరు ఎప్పటికప్పుడు తీసుకోవచ్చు ఆటోమేటిక్గా మన కంపెనీ తరపు నుంచి మీకు వచ్చేస్తుంటుంది నెంబర్ ఫోర్ గైడెన్స్ ఫ్రమ్ షెడ్యూల్ ఆఫీస్ టీమ్ మీకు వెంచర్కి సంబంధించి ఏవైనా డౌట్స్ ఉంటే మన ఆఫీస్ టీమ్ తోటి మాట్లాడి మీరు ఆ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు ఒకవేళ మీరు వెంచర్కి సంబంధించి కస్టమర్కి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే మన ఆఫీస్ టీమ్ తోటి మాట్లాడిపించండి వాళ్ళు వెంచర్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని ప్రాపర్గా కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేసి కస్టమర్లని కన్విన్స్ చేస్తారు మీరు ఏదైతే సర్వీస్ ఇస్తారో ఆ సర్వీస్ని బేస్ అయి ఉంటుంది అది అవసరమైతే కస్టమర్లని నాతోనే మాట్లాడిపించవచ్చు నేనే కస్టమర్కి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దట్ కస్టమర్కి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఇంకా మీ మీద ట్రస్ట్ బిల్డ్ అవుతుంది ఇక నెంబర్ ఫైవ్ షెడ్యువల్ యాప్ మీరు ప్లే స్టోర్లో షెడ్యువల్ యాప్ని డౌన్లోడ్ చేయండి ఈ యాప్కు సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఆ లింక్ క్లిక్ చేసి షెడ్యువల్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి ఈ యాప్ ద్వారా నేను అందరితోటి ఒకేసారి నేను మాట్లాడతా లైవ్లో మాట్లాడతాను రియల్ ఎస్టేట్లో ఎలా సక్సెస్ అవుతారు ఎలా సక్సెస్ అవ్వాలి దాని గురించి డెఫినెట్గా మాట్లాడతాం ఇప్పుడు ట్రెండ్ చేంజ్ అయింది మీ మొబైల్లోనే నన్ను డైరెక్ట్గా చూస్తూ మీరు మాట్లాడచ్చు మీకు ఏ డౌట్లున్నా ఆ లైవ్లోనే మీరు తెలుసుకోవచ్చు సో ఐఎమ్ విత్ యూ ఎనీ టైమ్ మీరు మీ కస్టమర్లతోటి ఏం ఎక్స్పీరియన్స్ అయినరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఎలాంటి క్వశ్చన్స్ని ఎదుర్కొంటున్నారు అవన్నీ ఆ లైవ్లో అడిగి మీరు మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు ఇప్పటి వరకు ఈ యాప్లో దాదాపుగా పదిహేడు వందల మందికి పైగా ఉన్నారు డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో వాళ్ళు మనతో బిజినెస్ చేస్తున్నారు ఇలా ఎప్పటికప్పుడు మీరు ఉన్న ప్లేస్లోనే ఉండి లైవ్లో నాతోని మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా డైరెక్ట్ నేనే ఇస్తా నా దగ్గర నుంచే తెలుసుకోవచ్చు వాట్సాప్ గ్రూప్ లాగానే ఇక్కడ కూడా పదిహేను వందల మందికి కలిపి గ్రూప్ ఫామ్ అవుతుంది అందులో మీరు ఒక మెంబర్ అవుతారు ఆ గ్రూప్లో ఎప్పటికప్పుడు మన వెంచర్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ కావచ్చు పిక్స్ కావచ్చు లేటెస్ట్ రియల్ ఎస్టేట్ సంబంధించిన న్యూస్ కావచ్చు మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కావచ్చు నేను కానీ మా షెడ్యువల్ టీమ్ కానీ మీకు ఆ గ్రూప్లో అందించడం జరుగుతుంది ఇంకా మీ దగ్గర ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ గ్రూప్లో మీరు పోస్ట్ చేస్తే మిగిలిన వాళ్ళందరూ చూడవచ్చు బట్ మిమ్మల్ని వాళ్ళు చూడలేరు వాళ్ళని మిమ్మల్ని మీరు చూడలేరు కేవలం మీరు పోస్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే చూడగలుగుతారు ఇక్కడ వాట్సాప్ గ్రూప్కి మన యాప్లో ఉన్న గ్రూప్కి చాలా తేడా ఉంది వాట్సాప్ గ్రూప్లో అయితే గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ అందరి నెంబర్లు చూడవచ్చు కానీ మన యాప్లో ఉన్న గ్రూప్లో ఎవరి నెంబరు ఎవరికి కనిపించదు చూడలేరు సో మీరు ఆ గ్రూప్లో ఉన్నట్లు ఆ యాప్లో ఉన్నట్టు ఆ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నట్టు కూడా ఎవ్వరికి తెలియదు ఒక్క అడ్మిన్కి తప్ప అంటే నాకు తప్ప ఎవ్వరికి మీ ఇన్ఫర్మేషన్ తెలియదు తెలుసుకునే అవకాశం కూడా లేదు దిస్ ఈజ్ ఎన్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ అండ్ మోర్ సెక్యూర్డ్ యాప్ ఇంకా వాట్సాప్ గ్రూప్లో అయితే మీరు కొత్తగా జాయిన్ అయ్యారు అనుకోండి వాట్సాప్ గ్రూప్కి ఆ గ్రూప్లో అప్పటి నుంచి ఏదైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో అదే చూడగలుగుతారు బట్ ఇక్కడ అలా కాదు ఈ యాప్లో ప్రీవియస్గా ఏవైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారో అవి కూడా మీరు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కూడా చూడవచ్చు మీకు అవసరమైన ఇన్ఫర్మేషన్ని నోట్ చేసుకోవచ్చు మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ అవసరమైంది ఉంటే దాంట్లో షేర్ చేయవచ్చు ఇంకా సిక్స్త్ వన్ సైట్ విజిట్ సైట్ పెట్టే ముందే ఆ సైట్ పెట్టే ముందే మనం డిసైడ్ చేసుకోవాలి ఆ కస్టమర్ కొంటడా కొనడా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనం అతనికి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అతనికి వెంచర్ నచ్చింది వేకెన్సీ లిస్టులో అతనికి నచ్చిన ప్లాట్ ఉంది ఆ ప్లాట్ని సెలెక్ట్ చేసుకున్నారు ఇక బుక్ చేసుకోవాలి బుక్ చేసుకోవాలంటే డైరెక్ట్ ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు చాలా పెద్ద రెస్పాన్స్ వచ్చింది వాళ్ళు డైరెక్ట్ వీడియోని చూసి ప్లాట్లు బుక్ చేసుకోవడం జరిగింది అంటే వితౌట్ సైట్ సీయింగ్ ప్లాట్స్ బుక్ చేయడం జరిగింది లేదు ఫిజికల్ గా సైట్ చూసి బుక్ చేసుకుంటా అంటే ఎక్కడ నుండి అయినా సరే హైదరాబాద్కి తీసుకురండి ఇక్కడ నుంచి మన షెడ్యువల్ టీము వాళ్ళని పికప్ చేసుకొని సైట్ చూయించడం జరుగుతుంది కస్టమర్ కి ఏం కావాలో అంత వాళ్ళు దగ్గరుండి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒకటి రెండు సార్లు మీరు దగ్గరుండి అబ్జర్వ్ పోతుంటేనే వస్తుంటుంది నెక్స్ట్ టైం నుంచి డైరెక్ట్ మీరే కస్టమర్లని సైట్కి తీసుకెళ్ళి తీసుకెళ్లి నెక్స్ట్ ప్రాసెస్ అంతా చేయొచ్చు ఇలా మీరు బిజినెస్ చేసి సక్సెస్ అవ్వచ్చు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ చేయడం అనేది మన రెస్పాన్సిబిలిటీ ఇక్కడ మనం ఒకటి రెండు వెంచర్లు కాదు ముందు ముందు చాలా వెంచర్లు వస్తాయి ఎంత బిజినెస్ చేయగలిగితే అంత మీరు చేయొచ్చు మనం కస్టమర్లకి జెన్యున్గా ట్రాన్స్పరెంట్ గా వెంచర్లు అందిద్దాం మన వెంచర్ ఖచ్చితంగా మంచి లొకేషన్లో ఉండాలి కస్టమర్ డబ్బులు పెట్టేది ఏంటంటే అతను రెండు రూపాయలు లాభం వస్తుంది అనే ఉద్దేశంతో పెడతాడు కస్టమర్కి అవేర్నెస్ తీసుకురావాలి కస్టమర్కి అవేర్నెస్ తీసుకొచ్చి యాజ్ ఇట్ యాజ్ఇట్ ఫ్యాక్స్ చెప్పాలి ఇది మనందరికీ ఒక మంచి ఆపర్చునిటీ ఉపయోగించుకుందాం అలాగే ఈ వీడియోని మన వాళ్ళందరికీ షేర్ చేసి వాళ్ళు కూడా ఉపయోగించుకోవడానికి ఒక అవకాశం ఇద్దాం మనం మాత్రమే కాదు మనతోటి వాళ్ళని కూడా సక్సెస్ చేద్దాం ఒక మంది మంది ఉంటే లీడర్స్ సక్సెస్ అయ్యి ఒక్కడు కాకపోతే నాట్ సక్సెస్ మనందరం కలిసి సక్సెస్ అవుదాం ఈ నెంబర్కి కి వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి లేదంటే షెడ్యూల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్ లో మెసేజ్ పెట్టండి మనతోని కనెక్ట్ అవ్వండి అందులో కూడా చాటింగ్ చేయొచ్చు లెట్స్ గ్రో ఆల్ టుగెదర్ అండ్ గెట్ సక్సెస్ టుగెదర్ ఈ ప్రాసెస్ని మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే మీరు సక్సెస్ అవ్వచ్చు మీరు ఒక టీమ్ తోటి కూడా ఒక లీడర్గా సక్సెస్ అవ్వచ్చు ఆల్ ద బెస్ట్ ఐ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో స్టే సేఫ్ బాయ్